Hello, hi, hi everyone. Today's our topic is the Padma Awards. Padma Awards వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 141 మెంబర్స్ కి వచ్చే 2020 Padma Awards. దీంట్లో మేజర్ గా చూస్తే 7 Padma Vibhushan and 16 Padma Bhushan and ఆల్మోస్ట్ 118 Padma Shri Awards ఉన్నాయి. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుంది. బట్ Padma Bhushan అండ్ Padma Vibhushan అయితే గుర్తుపెట్టుకోవాలి. పద్మశ్రీలో ఆల్మోస్ట్ 118 మెంబర్స్ ఉన్నారు. సో ఈ 118 మెంబర్స్లో కొంతమంది మనం గుర్తుపెట్టుకోవాలి. కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలంటే మీరు మొత్తం వీడియో అంతా చూడాలి, ఎందుకంటే అన్ని టాపిక్స్ చదివి రావు, కొన్ని టాపిక్స్ విజువల్ అనే విజువలైజేషన్ ఉండాలి. సో మీరు విజువలైజేషన్ చేస్తూ వినండి, కొన్ని టాపిక్స్ అనేది ఇంపార్టెంట్. సో పద్మభూషణ్ పద్మభూషణ్ అందరు తెలిసిన వాళ్ళు ఎక్కున్నారు, పద్మశ్రీ అనేది మనం ఫస్ట్ డిస్కస్ చేస్తాం. సో ఈ పద్మశ్రీ అవార్డ్స్ని మనము సో 3 కేటగిరీస్గా చేద్దాం పద్మశ్రీ అవార్డ్స్ని. సో పద్మశ్రీ అవార్డ్స్ అనేటివి 3 కేటగిరీస్గా చేస్తే, కొన్ని ఏమో హన్సంగ్ హీరోస్కి వచ్చాయి, అంటే వాళ్ళు ఎవరికి తెలియదు, ప్రపంచానికి తెలియని హీరోస్ వాళ్ళు. అండ్ రెండోది స్పోర్ట్స్ కేటగిరీ, మూడోది బాలీవుడ్. సో ఆ 3 కేటగిరీస్లో వచ్చాయి మనకి. ఫస్ట్ అయితే మనం బాలీవుడ్ చూసేద్దాం. అందరికి తెలిసిన ముగ్గురికి బాలీవుడ్ వ్యక్తులు ఉన్నారు. సో అవి చూసేస్తే మీకు ఈజీగా క్లారిటీ వస్తుంది. బాలీవుడ్ ఒకటి ఏక్తా కపూర్, కంగనా రనౌత్. సో షీఈస్ ఏక్తా కపూర్. సో వీళ్ళందరూ కూడా మూవీ ఫీల్డ్ కాబట్టి ఆర్ట్ అనే కేటగిరీలో వచ్చింది. వీళ్ళందరూ బాలీవుడ్ అంతా కూడా బాంబేలో లొకేట్ అయింది కాబట్టి మహారాష్ట్ర. సో ముగ్గురికి పద్మశ్రీ అవార్డ్స్ వచ్చినాయి. ఇది సపరేట్ కేటగిరీ, బాలీవుడ్ కేటగిరీలో మనం చదువుతున్నాం దీన్ని సపరేట్గా. పద్మశ్రీ 118 మెంబర్స్కి వస్తే అందులో ఒక కేటగిరీ బాలీవుడ్, అంటే మనం అలా గుర్తుంచుకోవడానికి అలా చేస్తున్న ఏక్తా కపూర్ అండ్ నెక్స్ట్ కంగనా రనౌత్. సో కంగనా రనౌత్, ఏక్తా కపూర్, కంగనా రనౌత్ అండ్ తర్వాత సో కంగనా రనౌత్ ఈమె కూడా హాట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కరణ్ జోహర్. సో అందరికి తెలుసు ప్రొడ్యూసర్ కరణ్ జోహర్. నెక్స్ట్ వచ్చేసి మనకి కరణ్ జోహర్ ముగ్గురికి వచ్చేసాయి ఇక్కడ. సో కంగనా రనౌత్, ఏక్తా కపూర్, కంగనా రనౌత్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కరణ్ జోహర్. సో ఈ ముగ్గురికి హాట్, ముగ్గురు కూడా మహారాష్ట్ర స్టేట్ నుంచి నామినేషన్ చేయబడ్డారు. ముగ్గురు కూడా హాట్ ఫీల్డ్, మూవీ అంటే హాట్ ఫీల్డ్ కాబట్టి. సో ముగ్గురు కూడా కంగనా రనౌత్, ఏక్తా కపూర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కరణ్ జోహర్. సో 3 మెంబర్స్ ఫ్రమ్ ద మహారాష్ట్ర ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ద ఆర్ట్, రైట్? ఐ విల్ ప్రొవైడ్ ద నోట్స్ ఎట్ ద ఎండ్, బట్ యూ కెన్ వాచ్ త్రూ ద పిక్చర్స్ నౌ. నెక్స్ట్ కేటగిరీ వచ్చేస్తే మనకి గుర్తుపెట్టుకోవాల్సింది స్పోర్ట్స్ కేటగిరీ. అగైన్ ద స్పోర్ట్స్ కేటగిరీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి మనం, స్పోర్ట్స్ కేటగిరీ. నెక్స్ట్ ఎగ్జామ్ పర్పస్లో ఎక్కువ మొత్తంలో అడిగేటివి స్పోర్ట్స్ కేటగిరీయే. సో మనం నెగ్లెజెక్ట్ చేసుకొని పోతూ ఉంటాం స్పోర్ట్స్ కేటగిరీని. దీని నుంచి ఎక్కువ బిట్స్ వస్తాయి. ఇక్కడ చూస్తే మనకి ఇద్దరు కనిపిస్తున్నారు, మైరీకోమ్ ఒకరు అండ్ నెక్స్ట్ వచ్చేసి పివి సింధు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్పోర్ట్స్ కేటగిరీలో మనకి మేరీకోమ్కి వచ్చింది పద్మవిభూషణ్, మణిపూర్ స్టేట్ కాబట్టి, అండ్ పివి సింధు తెలంగాణ నుంచి పద్మభూషణ్. సో మీరు ఎగ్జామినేషన్ పర్పస్లో కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఎవరికి పద్మవిభూషణ్ వచ్చింది, ఎవరికి పద్మభూషణ్ వచ్చింది మీకు గుర్తుంటుంది, మేరీకోమ్కు పివి సింధుకు వచ్చిందని తెలుసు, కానీ ఎవరికి ఏ అవార్డు వచ్చింది అనేది ఎగ్జామ్ పర్పస్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఆ రెడ్ కలర్ డ్రెస్ మేరీకోమ్ అండ్ బ్లాక్ కలర్ బ్యాంక్ ఆఫ్ బరోడా పివి సింధు. సో పివి సింధుకి వచ్చేసి పద్మభూషణ్ వచ్చింది అండ్ మేరీకోమ్కి వచ్చేసి పద్మవిభూషణ్. పద్మవిభూషణ్ మేరీకోమ్కి పద్మభూషణ్. సో పద్మవిభూషణ్ భారతరత్న తర్వాత సెకండ్ హైయెస్ట్, పద్మభూషణ్ అనేది థర్డ్ హైయెస్ట్. సెకండ్ హైయెస్ట్ వచ్చేసి విభూషణ్. సో మేరీకోమ్కి, భూషణ్ వచ్చేసి మనకి పివి సింధుకి వచ్చింది ఫ్రమ్ ద తెలంగాణ స్టేట్. సో ఈ స్పోర్ట్స్ మెన్లో హైయెస్ట్ అవార్డ్స్ వచ్చిన వాళ్ళు వీళ్ళే, గుర్తుపెట్టుకోవాలి. పద్మశ్రీ కాకుండా పద్మవిభూషణ్ అండ్ పద్మభూషణ్. సో పద్మవిభూషణ్, అగైన్ ఐఎమ్ రిపీటింగ్, పద్మవిభూషణ్ టు మేరీకోమ్, పద్మభూషణ్ టు సో పివి సింధు. అండ్ నెక్స్ట్ ఇతని పేరు వచ్చేస్తే మనకి ఎంపీ గణేష్. సో ఎంపీ గణేష్ ఫ్రమ్ ద కర్ణాటక స్టేట్. ఇతను కూడా హాకీ ప్లేయర్. సో ఇండియాలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద హాకీ ప్లేయర్, చాలా సంవత్సరాల పాటు హాకీకి సేవ చేసిండు. సో ఎంపీ గణేష్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ ద కర్ణాటక. అండ్ నెక్స్ట్ రాణి రాంపాల్. సో మనకు కనిపిస్తుంది రాణి రాంపాల్. సో రాణి రాంపాల్ ఈజ్ అగైన్ సో ఇండియన్ హాకీ ప్లేయర్, వన్స్ అపాన్ ఏ టైమ్ హాకీ టీమ్ క్యాప్టెన్ కూడా రాణి రాంపాల్ చాలాసార్లు, చాలా సంవత్సరాల పాటు ఇండియాకి. సో ఈమె కూడా పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఎంపీ గణేష్ కానీ సో రాణి రాంపాల్ కానీ వచ్చింది ఏంటంటే మనకి పద్మశ్రీ అవార్డు. సో వీళ్ళిద్దరు కూడా పద్మశ్రీ అవార్డు వచ్చింది. సో రాణి రాంపాల్ అండ్ దిస్ గణేష్. నెక్స్ట్ వచ్చేసి జహీర్ ఖాన్. సో జహీర్ ఖాన్ క్రికెటర్, బౌలర్ మనకు తెలుసు ఆల్రెడీ క్రికెట్ నుంచి జహీర్ ఖాన్. సో 2003 వరల్డ్ కప్లో ఈ ప్లేడ్ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో జహీర్ ఖాన్ సో మహారాష్ట్ర స్టేట్ నుంచి నామినేట్ చేసినారు జహీర్ ఖాన్. సో అగైన్ ఇంతకు మర్చిపోయి మనకి రాణి రాంపాల్. సో రాణి రాంపాల్ ఫ్రమ్ ద హర్యానా స్టేట్ నుంచి నామినేట్ చేసినారు సో పద్మశ్రీ అవార్డుకి.
అండ్ నెక్స్ట్ వన్ ఎంపి గణేష్ ఫ్రమ్ ద కర్ణాటక, అండ్ మేరీ కోమ్కి పద్మవిభూషణ్ అండ్ పివి సింధుకి పద్మభూషణ్, అండ్ జహీర్ ఖాన్ సో ఫ్రమ్ ద క్రికెట్ అగైన్ పద్మశ్రీ అవార్డు. అండ్ నెక్స్ట్ ఇతని పేరు జీతూ రాయ్. సో జీతూ రాయ్ షూటింగ్ మనకు కనిపిస్తుంది. సో జీతూ రాయ్ షూటింగ్ ఫ్రమ్ ద ఉత్తరప్రదేశ్, ఉత్తరప్రదేశ్ స్టేట్ నుంచి నామినేట్ చేసినారు జీతూ రాయ్ అగైన్ పద్మశ్రీ అవార్డుకి. సో ఇతని కూడా ఉత్తరప్రదేశ్. అండ్ నెక్స్ట్ ఇతని పేరు తరుణేందర్ రాయ్. సో తరుణేందర్ రాయ్ ఫ్రమ్ ద సిక్కిం అగైన్ పద్మశ్రీ అవార్డు విన్నర్. తరుణేంద్ర రాయ్ ఇద్దరున్నారు మనకి, మీరు చూడండి జీతూ రాయ్ అండ్ తరుణేంద్ర రాయ్. సో ఇద్దరు కూడా షూటింగ్ ఇక్కడ పిస్తూ ఇక్కడ కూడా ఇద్దరు కూడా షూటింగ్కి సంబంధించిన వాళ్ళు, తరుణేంద్ర రాయ్ అండ్ జీతూ రాయ్. సో ఇద్దరికి వచ్చింది కూడా పద్మశ్రీ అవార్డు. నెక్స్ట్ వచ్చేస్తే మనకి ఇక్కడ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎగ్జామ్ పర్పస్లో, బెంబెం దేవి. సో ఆమె బెంబెం దేవి మణిపూర్కి చెందిన ఆమె, దాదాపు ఒక 20 ఇయర్స్ పాటు ఆమె ఫుట్బాల్కి సేవను అందించింది. అక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది బెంబెం దేవి ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఫుట్బాలర్ నేమ్డ్ ఫర్ ద పద్మశ్రీ అవార్డు అని. సో దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎగ్జామ్ పర్పస్లో మీరు గుర్తుపెట్టుకోవాలి. బెంబెం దేవి సో ఫుట్బాల్ ప్లేయర్. సో ఇక్కడ ఎగ్జామ్లో ఏమడుగుతారంటే ఏ ఫుట్బాల్ ప్లేయర్కి వచ్చిందని అడుగుతాడు పద్మశ్రీ, లేదంటే బెంబెం దేవి ఏ ఆటకు సంబంధించింది అని డైరెక్ట్ వాడే క్వశ్చన్ ఇచ్చేస్తాడు. బెంబెం దేవి ఈజ్ రీసెంట్లీ రిసీవ్డ్ ద పద్మశ్రీ అవార్డు బిలాంగ్స్ టు విచ్ గేమ్ అంటాడు. సో అది మనకు కావాలి అట్లాగే, రైట్. నెక్స్ట్ వచ్చేసి తరుణేంద్ర రాయ్ సో ఫ్రమ్ ద సిక్కిం స్టేట్, జీతూ రాయ్ ఫ్రమ్ ద ఉత్తరప్రదేశ్, జహీర్ ఖాన్ ఫ్రమ్ ద మహారాష్ట్ర, అండ్ వీళ్ళైతే మణిపూర్, అండ్ నెక్స్ట్ ఎంపీ గణేష్ అగైన్ ద హాకీ ప్లేయర్, అండ్ రాణి రాంపాల్ అగైన్ ద హాకీ ప్లేయర్. ఇక్కడ చూస్తే నాలుగే కేటగిరీస్ కనిపిస్తున్నాయి మనకి. హాకీలో ఇద్దరికి వచ్చింది రాణి రాంపాల్కి అండ్ ద గణేష్కి. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత చూస్తే మనకి వీళ్ళిద్దరు బాక్సింగ్ ఒకరు, బ్యాడ్మింటన్ ఒకరు, జహీర్ ఖాన్ క్రికెట్ ఒకరే ఉన్నారు. మళ్ళీ షూటింగ్లో ఇద్దరు ఉన్నారు తరుణేంద్ర రాయ్ అండ్ జీతూ రాయ్. సో ఈ రెండు గుర్తుపెట్టుకో, తరుణేంద్ర రాయ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి జీతూ రాయ్, జహీర్ ఖాన్, రైట్. సో ఐఎమ్ అగైన్ ఎంపీ గణేష్, రాణి రాంపాల్. సో వీళ్ళిద్దరు హాకీ, రాణి రాంపాల్, ఎంపీ గణేష్. సో మీరు ఇవన్నీ కూడా స్పోర్ట్స్ కేటగిరీలో వచ్చినటువంటి పద్మశ్రీ అవార్డు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ ఎగ్జామ్ పర్పస్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇవన్నీ స్పోర్ట్స్ కేటగిరీస్. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే మనకి ఈ పద్మశ్రీ అవార్డులో చాలామంది హన్సంగ్ హీరోస్ ఉన్నారు, అంటే వాళ్ళు ఇప్పటికీ ప్రపంచానికి తెలియని హీరోస్. ఆ ప్రపంచానికి తెలియని హీరోస్ని మనము సో పరిచయం చేసాము ప్రపంచానికి కొత్తగా మొన్న ఈ పద్మ అవార్డ్స్ ద్వారా. సో వాళ్ళు ఏంటిది ఒక్కొక్కరి గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనకి కనిపిస్తుంది తులసీ గౌడ, రైట్. తులసీ గౌడ అని కనిపిస్తుంది. తులసీ గౌడ అంటే తులసి చెట్టు అని మనం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే చెట్టు అనేవి ఫారెస్ట్లోనే ఉంటాయి కాబట్టి. సో ఈమెను ఫారెస్ట్ ఆఫ్ ఎన్సైక్లోపీడియా అంటారు. దాదాపు ఆమె 60 సంవత్సరాల పాటు అనేక చెట్లను పెంచింది కర్ణాటక ప్రాంతంలో. సో ఆమె కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఆమెను పర్మనెంట్ మెంబర్గా కూడా చేసినారు ఆమె సేవల్ని గుర్తించి. సో దట్ వాజ్ అ వెరీ ఇంపార్టెంట్ తులసీ గౌడ. అక్కడ మనకు కనిపిస్తుంది ఎన్సైక్లోపీడియా ఆఫ్ ద ఫారెస్ట్ అని. సో అది గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎగ్జామ్ పర్పస్, తులసీ గౌడ. నెక్స్ట్ వచ్చేసి మనకి సత్యనారాయణ. సో సత్యనారాయణ అంకుల్ మూస్ ఆఫ్ ద అరుణాచల్ ప్రదేశ్. ఇతను కేరళలో పుట్టినాడు కానీ తర్వాత ఏం చేశాడంటే అరుణాచల్ ప్రదేశ్కి మైగ్రేట్ అయ్యి సో అరుణాచల్ ప్రదేశ్లో సెటిల్ అయిపోయినాడు. అక్కడ చాలా చాలా లైబ్రరీస్ అవన్నీ ఎస్టాబ్లిష్మెంట్ చేసి సో అరుణాచల్ ప్రదేశ్లో ఎడ్యుకేషన్ని కానీ ఆ అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న పీపుల్ని రీడింగ్ హాబిట్ని కానీ ప్రమోట్ చేయడానికోసం సో అక్కడ హెల్ప్ చేశాడు కాబట్టి ఇతనికి కూడా పద్మశ్రీ అవార్డు అనేది ఇచ్చారు ఫ్రమ్ ద అరుణాచల్ ప్రదేశ్ స్టేట్. సో అది గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ పర్పస్. నెక్స్ట్ అబ్దుల్ జబ్బార్ ఇక్కడ కనిపిస్తున్నాడు రెండు కొవ్వొత్తులు పట్టుకొని. సో హూ ఈజ్ దిస్ అబ్దుల్ జబ్బార్ అనేది మనం ఆలోచిస్తే కరెక్ట్గా. సో మనకి 1984లో భోపాల్ గ్యాస్ ట్రాజెడీ జరిగింది. 1984లో భోపాల్ గ్యాస్ ట్రాజెడీ జరిగినప్పుడు చాలామంది విక్టిమ్స్ ఉన్నారు. వాళ్ళకి అది ఏదైతే యూనియన్ కార్బైడ్ కంపెనీ, అమెరికన్ కంపెనీ ఏదైతే భోపాల్ గ్యాస్ని రన్ చేసిందో, సో మిగతా ఐసోసైనేట్ రిలీజ్ అయిందో, దానివల్ల చాలామంది చనిపోయినారు. చనిపోయిన వాళ్ళందరికీ కూడా సరైన కాంపెన్సేషన్ ఇవ్వలేదు, సో రీహాబిలిటేషన్ చేయలేదు. వాళ్ళ కోసం ఇతను ఒక లాయర్ అబ్దుల్ జబ్బార్. సో భోపాల్ గ్యాస్ ట్రాజెడీ అంటే మనకు భోపాల్లోనే ఉంది. సో ఆ విక్టిమ్స్ అందరికీ న్యాయం చేయడానికి కోసం ఒక 30 సంవత్సరాల పాటుగా వాళ్ళకి ఆ కోర్టులో కేసులు వేస్తూ వాళ్ళకి సరైన న్యాయాన్ని పొందడానికి కోసం ఇతను ఫైట్ చేసినాడు. సో అందుకోసం ఇతను వాయిస్ ఆఫ్ భోపాల్ అని పిలుస్తున్నారు. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద దిస్ అబ్దుల్ జబ్బార్. సో అది వెరీ ఇంపార్టెంట్ అబ్దుల్ జబ్బార్. సో అది కూడా ఎగ్జామ్ పర్పస్లో వెరీ ఇంపార్టెంట్ అబ్దుల్ జబ్బార్. ఎగ్జామ్లో రావడం చాలా ఎక్కువ మొత్తంలో అవకాశం ఉంది అబ్దుల్ జబ్బార్ ఫ్రమ్ ద మహారాష్ట్ర, సారీ మధ్యప్రదేశ్. నెక్స్ట్ పొప్పాట్రావు పవార్. పవార్స్ అంటే జనరల్ మహారాష్ట్రలోనే ఉంటారు మనకు తెలుసు. పొప్పాట్రావు పవార్ ఇతను ఒక చిన్న విలేజ్ సర్పంచ్. ఆ విలేజ్ పేరు ఏంటంటే హివేరి బజార్. సో ఈ హివేరి బజార్ అనే విలేజ్ యాక్చువల్గా ఇది తెలంగాణ టెక్స్ట్ బుక్లో 8th క్లాస్లో లెసన్ కూడా ఉంటుంది సో ఈ విలేజ్ గురించి. సో హివేరి బజార్ అక్కడ ఒక ఎన్విరాన్మెంట్ని బాగా డెవలప్ చేసి, యాక్చువల్గా అదంతా డ్రాట్ ప్రోన్ ఏరియా ఆల్మోస్ట్. సో ఆ డాట్ ప్రోన్ ఏరియాలో ఎన్విరాన్మెంట్ని బాగా డెవలప్ చేసి సో పూర్తిగా అది ఇప్పుడు మంచిగా సస్యశ్యామలమైన ఏరియాగా మారింది. సో దాన్ని గుర్తించి అతనికి అవార్డు ఇచ్చినారు, అది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేస్తే మనకి
ఉషా చౌమార్ ఇక్కడ కనిపిస్తుంది. ఉషా చౌమార్ మనం ఎక్కడంటే అక్కడ రోడ్ల మీద చూస్తుంటాం. శానిటేషన్ ప్రొవైడ్ చేయడానికి కోసం మనకి సులభ ఇంటర్నేషనల్ కాంప్లెక్సెస్ ఉన్నాయి. సో ఈమె కూడా ఇప్పటి నుంచే శానిటేషన్ కోసం పోరాడుతుంది రాజస్థాన్లో. ఆ తర్వాత ఆమె సేవల్ని గుర్తించి సులభ కాంప్లెక్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా చేసినారు ఈమెని. సో ఉషా చౌమార్ ఈమె శానిటేషన్, సో ఈ శానిటేషన్ కేటగిరీలో మనకి సో ఈ అవార్డు రావడం జరిగింది ఈమెకి, ఉషా చౌమార్ రాజస్థాన్ నుంచి. సో ఇప్పుడు సులభ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఏదైతే ఉందో ఆ సులభ ఇంటర్నేషనల్ ఫౌండేషన్కి సో ఇప్పుడు ఆమె ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉన్నారు. సో ఆమె శానిటేషన్కి గుర్తించేసి మనకి రైట్ ఇక్కడ మళ్ళీ ఉన్నారు హరికాల హజబ్బా. సో ఫ్రమ్ ద కర్ణాటక స్టేట్. సో ఇతను మామూలుగా ఫ్రూట్స్ అమ్ముకునే అతను. సో ఈ ఫ్రూట్స్ అమ్ముకునే అతను సింపుల్గా తర్వాత అతను లైఫ్లో వచ్చిన డబ్బులన్నీ కూడా ఎంతో కొంత సో అదర్ పీపుల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఉపయోగించేవాడు. సో అతని కూడా ఇతని సేవల్ని కూడా గవర్నమెంట్ గుర్తించి సో అగైన్ దే ఆర్ గివెన్ ద పద్మశ్రీ అవార్డు. అండ్ నెక్స్ట్ అరుణోదయ్ మండల్. నెక్స్ట్ వచ్చేసి మనకు కనిపించేది ఇక్కడ అరుణోదయ్ మండల్. సో ఇతర సుందర్బన్ ఫారెస్ట్ ఏరియా వెస్ట్ బెంగాల్లో ఉంది. సో ఆ సుందర్బన్ ఫారెస్ట్ ఏరియాలో చాలామందికి హెల్త్ ఫెసిలిటీస్ అందకపోయేది. సో రోజుకి 6 కిలోమీటర్లో 6 అవర్స్ చొప్పున జర్నీ చేసేసి అక్కడ పోయిన వాళ్ళందరికీ అఫోర్డబుల్ మెడిసిన్ అందించినాడు సుందర్బన్ ఏరియా వెస్ట్ బెంగాల్లో. సో ఇతను వెస్ట్ బెంగాల్ స్టేట్ నుంచి నామినేట్ అయింది. ఇతను కూడా పద్మశ్రీ అవార్డు వచ్చింది. సో అండ్ అగైన్ ఇలాంటి వాళ్ళు ఎగ్జామ్ పర్పస్లో ఇంపార్టెంట్. సో మామూలుగా తెలిసిన పర్సనాలిటీస్ కాకుండా ఇలా అన్సంగ్ హీరోస్ ఇలా ఒక 12 మంది ఉన్నారు. వీటిని ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి ఎగ్జామ్ పర్పస్లో మనం. అండ్ నెక్స్ట్ రాధామోహన్. సో ఎవరైతే ఇక్కడ రాధామోహన్ ఉన్నారో ఇతను ఒక సీడ్ బ్యాంక్ని ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. రైతులకు ఫ్రీగా సీడ్స్ సప్లై చేయడం అట్లాంటివి వాటిని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది రాధామోహన్. సో ఒడిశా స్టేట్ నుంచి ఇతను రాధామోహన్. సో సంభవ్ సే సంచయ్ అని అక్కడ కనిపిస్తుంది మనకి రాధామోహన్. సో డిగ్రేడ్ ల్యాండ్ని ఫారెస్ట్ ఏరియా కన్వర్ట్ చేయడం, సీడ్ బ్యాంక్ని ఎస్టాబ్లిష్మెంట్ చేసి ఫార్మర్స్కి ఫ్రీగా సీడ్స్ సప్లై చేయడం ఇలాంటివన్నీ కూడా చేసినాడు ఇతనికి. సో అందుకోసం ఇతనికి ఒరిస్సా స్టేట్ నుంచి పద్మశ్రీ అవార్డ్. దిస్ వాజ్ నౌ ఎట్ మోస్ట్ ఇంపార్టెంట్. సో కుషాల్ కొన్వార్. సో కుషాల్ కొన్వార్ అతను ఎలిఫెంట్ దగ్గర కనిపిస్తున్నాడు. ఆ బొమ్మలో చూస్తే మనకి ఎలిఫెంట్ దగ్గర కనిపిస్తున్నాడు. అతని యొక్క ఉద్దేశం ఏంటిదంటే అతను ఎలిఫెంట్ డాక్టర్. ఒక సంవత్సరానికి అతను 700 ఎలిఫెంట్స్ని సో 700 ఎలిఫెంట్స్కి అతను ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తాడంట. సో చాలాసార్లు ఒక 20 సార్లు చనిపోవడానికి రిస్క్ తీసుకున్నా కానీ అతను ప్రొఫెషన్ మానేయలేడు. సో ఈ వాజ్ ఎలిఫెంట్ డాక్టర్ కుషాల్ కొన్వార్. సో కుషాల్ కొన్వార్ ఈజ్ అ ఎలిఫెంట్ డాక్టర్. సో అది ఇంపార్టెంట్. అండ్ అగైన్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ ద అస్సాం నుంచి నామినేట్ చేయడం జరిగింది కుషాల్ కొన్వార్ని. రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎగ్జామ్ పర్పస్లో కుషాల్ కొన్వార్. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, మహమ్మద్ షరీఫ్. ఇలాంటి ఎవరు చేయరు, ఇతను రేరెస్ట్ పర్సనాలిటీ. అన్ని మతాలకు అతీతంగా ఎవరైతే చనిపోయి అన్క్లెయిమ్ డెడ్ బాడీస్ ఉంటాయో ఆ డెడ్ బాడీ ఎవరో తెలియకుండా పడేశారు కదా, అలాంటి డెడ్ బాడీస్ అన్నిటిస్ కూడా సో అతను ఏం చేశారంటే లాస్ట్ రైట్స్ ప్రొవైడ్ చేసినారు అబ్దుల్ షరీఫ్, సరే మహమ్మద్ షరీఫ్. ఇతను ఫరీజాబాద్ డిస్ట్రిక్ట్ మనకి ఉత్తరప్రదేశ్ స్టేట్కి సంబంధించిన అతను. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది చేసిన పని కూడా చాలా గొప్ప పని. చనిపోయిన మనుషులను ఎవరు పట్టించుకున్నప్పుడు వాళ్ళ యొక్క కర్మకాండ నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం. అండ్ నెక్స్ట్ సో ఇక్కడ చూస్తే జగదీష్ లాల్ అహూజా ఉంది. సో ఇతను పంజాబ్కి చెందిన అతను, చాలా కోటీశ్వరుడు కూడా ఇతను. అక్కడ ఏంటంటే మెడికల్ అక్కడ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో పంజాబ్లో అక్కడ హాస్పిటల్ దగ్గర ప్రతిరోజు ఒక 500 మందికి ఫ్రీగా భోజనం పెడుతూ ఉంటాడంట. సో జగదీష్ లాల్ అహూజా ఇప్పుడు కాదు, ఒక 20 సంవత్సరాల నుంచి అదే పని చేస్తూ ఉన్నాడు. మహమ్మద్ షరీఫ్ లాస్ట్ రైట్స్ పాపం చనిపోయిన డెడ్ బాడీస్ ఎవరియో తెలియకపోతే వాళ్ళన్నిటికీ కర్మకాండలు చేసేవాడు. అది చాలా ఒకటి కాదు, ఒక 20 సంవత్సరాల నుంచి. నెక్స్ట్ జావేద్ అహ్మద్ తక్. సో జావేద్ అహ్మద్ తక్ సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ. అనంతనాగ్. సో అనంతనాగ్ అనేది మనకి జమ్మూ కాశ్మీర్లో ఉంది. జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఎవరైతే వీళ్ళు దివ్యాంగ్స్ ఉంటారో వాళ్ళందరి కోసం పోరాటం చేశాడు ఇతను. సో జమ్మూ కాశ్మీర్లో ఉన్న దివ్యాంగ్స్ అందరి కోసం పోరాటం చేయడం జరిగింది. ఈ పద్మశ్రీ అవార్డ్స్లో మనం ఇంతకుముందు 3 కేటగిరీ చూసాం. ఒకటి బాలీవుడ్, ఎక్తా కపూరు, కరణ్ జోహారు, కంగనా రనౌత్. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ కేటగిరీ చూసాం. అండ్ నెక్స్ట్ ఈ 3rd కేటగిరీ చేసింది ఏంటి, వీళ్ళంతా అన్సంగ్ హీరోస్ అన్నమాట. సో మనం ఒకసారి ఇక్కడ మీ నోట్స్ చూడండి, నోట్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. సో అన్సంగ్ హీరోస్, సో ఇక్కడ చూస్తే మనకి పద్మవిభూషణ్, మేరీ కోమ్, మణిపూరు అండ్ పివి సింధు. అండ్ నెక్స్ట్ రాణి రాంపాల్ హాకీ, జీతూ రాయ్, బెంబెమ్ దేవి, జహీర్ ఖాన్, ఎంపీ గణేష్. ఇక్కడ క్లియర్ కట్గా మీకు కనిపిస్తుంది పద్మశ్రీ అని చూస్తే ఫుట్బాల్ బెంబెమ్ దేవి, హాకీ అయితే రాణి రాంపాల్, ఎంపీ గణేష్. సో షూటింగ్ అయితే జీతూ రాయ్, తరుణ్ దీప్ రాయ్. అండ్ క్రికెట్ అయితే జహీర్ ఖాన్. సో ఇలా ఈ డిఫరెంట్ కేటగిరీస్లో వచ్చాయి మనకి, అది మీరు గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ పర్పస్లో.
నెక్స్ట్ వచ్చేస్తే వీళ్ళకి మనకి అన్సంగ్ హీరోస్ ఎవరైతే ఉన్నారో ఒక్కసారి చూడండి. ఎగ్జామ్ పర్పస్లో వీళ్ళ కాంట్రిబ్యూషన్ అడిగి ఎగ్జామ్లో క్వశ్చన్ ఇస్తాడు మనకి. సో తులసి గౌడ కానీ, సో సత్యనారాయణ కానీ, అబ్దుల్ జఫార్, ఉషా చమర్, సో ఇవన్నీ కూడా వాళ్ళ కాంట్రిబ్యూషన్ అడుగుతాడు ఎగ్జామినేషన్లో. వాళ్ళు అంటే వాళ్ళ కాంట్రిబ్యూషనే క్వశ్చన్ అనమాట. ఏమంటాడు, ఎవరు ఎవరు ఎక్కువ మొత్తంలో చెట్లు పెంచారు వాళ్ళకి పద్మశ్రీ అవార్డు వచ్చిందని, లేదంటే ఎవరు లాస్ట్ రైడ్స్ పర్ఫామ్ చేసినారు పద్మశ్రీ అవార్డు వచ్చిందని, ఎవరు సీడ్ బ్యాంక్ పెట్టారు వాళ్ళకి పద్మశ్రీ అవార్డు వచ్చిందని. సో అలా వచ్చే క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి ఎగ్జామినేషన్లో. వీళ్ళ కాంట్రిబ్యూషన్స్ అనేది మనకి అట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పర్పస్లో, రైట్? నెక్స్ట్ ఈ కుషాల్, రైట్, కుషాల్ కన్వార్, మనకి ఎలిఫెంట్ డాక్టర్, జగదీష్ లాల్ ఔజా, మహమ్మద్ షరీఫ్ అండ్ జావేద్ అహ్మద్ తక్, సో వీళ్ళందరూ కూడా ఇంతకు ముందు చూసాం మనం వీడియోలో. సో కానీ ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎగ్జామ్ పర్పస్లో, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మేము చూద్దాం, ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కానీ తెలంగాణకు సంబంధించిన కానీ చూడొచ్చు మీరు. ఆంధ్రప్రదేశ్ అయితే దల్వాయి చలపతిరావు అనే పప్పెట్రీ తోలుబొమ్మల ఆటకి సంబంధించి ఎర్ల గోపాలరావు డ్రామాకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరికి పద్మశ్రీ అవార్డ్స్ వచ్చినాయి, మొత్తం టోటల్గా 2 వచ్చినాయి. తెలంగాణ నుంచి వచ్చేసి మనకి చింతల వెంకటరెడ్డి అండ్ విజయ సారథి శ్రీభాష్యం సంస్కృతి లిటరేచర్లో, చింతల వెంకటరెడ్డి అనేది ఆర్గానిక్ ఫార్మింగ్లో, అండ్ పివి సింధు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం పద్మభూషణ్ అవార్డు అనేది వచ్చింది. సో ఒకవేళ మీకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళే ఆంధ్రప్రదేశ్ అడుగుతాడు. సో ఆంధ్రప్రదేశ్ అడిగినప్పుడు దల్వాయి చలపతిరావు, ఎర్ల గోపాలరావు, తెలంగాణ వాళ్ళకి తెలంగాణ అడుగుతారు కాబట్టి చింతల వెంకటరెడ్డి అండ్ నెక్స్ట్ ఇది విజయ పార్థ సారథి. సో అది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎగ్జామ్ పర్పస్లో, కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ పర్పస్లో. అండ్ నెక్స్ట్ మనం చూద్దాం నెక్స్ట్ అవార్డ్స్ వచ్చేసి, ఓన్లీ మనకి పద్మశ్రీ మాత్రమే కంప్లీట్ చేస్తాం మనం, ఇంకా కొన్ని ఉన్నాయి, నేను తొందర కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో ఇంకొకసారి వీళ్ళు చూద్దాం. సో వీళ్ళిద్దరు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు. ఈ ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నాడో వైట్ హెయిర్, సో ఆ వైట్ హెయిర్ ఉన్న తన పేరు ఏంటిదంటే చలపతిరావు. అండ్ నెక్స్ట్ ఇక్కడ అతను డ్రామా ఆర్టిస్ట్. సో వీళ్ళిద్దరు కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు. సో ఇద్దరికి కూడా పద్మశ్రీ అవార్డు వచ్చింది. వీళ్ళు ఇది తెలంగాణకు సంబంధించిన వాళ్ళు, పివి సింధు పద్మభూషణ్ అండ్ వెంకటరెడ్డి ఆర్గానిక్ ఫార్మింగ్ కోసం పద్మశ్రీ అవార్డు ఇచ్చినారు. ఈ థర్డ్ పర్సన్ వచ్చేసి విజయ సారథి శ్రీభాష్యం ఫ్రమ్ ద కరీనగర్, సో ఇతను కూడా పద్మశ్రీ అవార్డు ఇచ్చినారు. వీళ్ళు తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఈ ముగ్గురు. సో వీళ్ళిద్దరు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరికి వచ్చింది. సో ఒకటి ఆ వైట్ హెయిర్ అతని పేరు చింతల వెంకటరెడ్డి, అండ్ నెక్స్ట్ సారీ ఆ వైట్ హెయిర్ అంటే తన పేరు చలపతిరావు అండ్ ఎడ్ల గోపాలరావు. ఎడ్ల గోపాలరావు డ్రామాలో వేసాడు చాలా వరకు. సో అది వాళ్ళ కంట్రిబ్యూషన్. సో ఎగ్జామ్ పర్పస్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అవి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పద్మభూషణ్. ఈ పద్మభూషణ్ అనేది దాదాపు మనకి ఒక 16 మందికి రావడం జరిగింది. సో ఆ పద్మభూషణ్ అనేది ఒకసారి మీరు చూడండి, పిక్టోరియల్ రూపంలో ఈజీగా గుర్తుంటుంది మీకు. సో రైట్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. పద్మభూషణ్ ఫస్ట్ కేటగిరీ చూస్తే మీకు మనోహర్ పారికర్. సో మనోహర్ పారికర్ కనిపిస్తున్నాడు దాంట్లో. సో పబ్లిక్ అఫైర్స్ నుంచి పీవీ సింధు స్పోర్ట్స్ తెలంగాణ అండ్ వేణు శ్రీనివాసన్ తమిళనాడు, ఆనంద్ మహీంద్ర సో ఫ్రమ్ ద మహారాష్ట్ర. ఇవి కొంచెం గుర్తుపెట్టుకోవాలి ఏ కేటగిరీ నుంచి ఏ స్టేట్కి వచ్చినా. అండ్ వేణు శ్రీనివాసన్ సో ఫ్రమ్ ద తమిళనాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో మనోజ్ దాస్, బాలకృష్ణ దోషి, కృష్ణామల్ జగన్నాథ్, ఎస్సీ జమీర్. ఎస్సీ జమీర్ నాగాలాండ్. సో అండ్ కృష్ణ దోషి గుజరాత్ ఆర్కిటెక్చర్, మనోజ్ దాస్ లిటరేచర్. ఇవి కొంచెం మీరు వినాలి చూడాలి, ఎక్కువ కొంతలో చూస్తే గుర్తుంటాయి. నెక్స్ట్ అనిల్ ప్రకాష్ జోషి సోషల్ వర్క్ ఉత్తరాఖండ్ అండ్ షేరింగ్ ల్యాండోల్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇదే మీరు గుర్తుపెట్టుకోవాలి, షేరింగ్ ల్యాండోల్ లడక్ నుంచి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ షేరింగ్ ల్యాండోల్ లడక్ మెడిసిన్లో అక్కడ డాక్టర్కి సంబంధించాను, అది గుర్తుపెట్టుకోవాలి షేరింగ్ ల్యాండోల్. నెక్స్ట్ అజయ్ చక్రవర్తి వెస్ట్ బెంగాల్ ఆర్ట్ అండ్ మాధవ్ మీనన్ కేరళ. సో వీళ్ళందరూ కూడా పద్మభూషణ్ రిసిపియెంట్. నెక్స్ట్ ఇక లాస్ట్ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఇద్దరు ఇంపార్టెంట్, ఈ పర్సన్ ఇక లాస్ట్గా ఉన్న పర్సన్ ముమ్తాజ్ అలీ స్పిరిచువలిజం కేరళ లాస్ట్ పర్సన్. ఇటు లాస్ట్ పర్సన్ చూడండి సయ్యద్ మొజమ్ అలీ, సో పబ్లిక్ అఫేర్స్, ఇతను బంగ్లాదేశ్ అతను. ఇద్దరు ఫారినర్స్ ఉన్నారు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి. లాస్ట్ ఇద్దరు జగదీష్ సేతు లిటరేచర్ యునైటెడ్ స్టేట్స్ అండ్ సయ్యద్ మొహమ్మద్ అలీ సో బంగ్లాదేశ్, ఇంకో జగదీష్ సేతు యునైటెడ్ స్టేట్స్, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్ వాళ్ళు ఇద్దరు ఉన్నారు ముజఫర్ హుసేన్ బేగ్, ఒకరైతే ఇంతకుముందు ఇక్కడ చూసాం మనం సెకండ్ ఇక్కడ కింద నుంచి. అండ్ షేరింగ్ లోల్ షేరింగ్ ల్యాండోల్ మెడిసిన్ లడక్.
అండ్ ముజఫర్ హుసేన్ బేగ్ జమ్మూ కాశ్మీర్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ముమ్తాజ్ అలీ స్పిరిచువలిజం కేరళ, అండ్ ఇక్కడ ముజిమ్ అలీ వచ్చేసి బంగ్లాదేశ్కి సంబంధించిన వాడు. జగదీష్ సేత్ వచ్చేసి ఫారినర్, ఇద్దరు ఫారినర్స్ ఉన్నారు, ఒకరు బంగ్లాదేశ్ ఒకరు యునైటెడ్ నేషన్స్. ఇది కంపల్సరీగా ఎగ్జామ్ పర్పస్ కాన్సన్ట్రేట్ చేయాలి, వీటిని ఒకటికి రెండు సార్లు చదివితే కానీ గుర్తుండవు. అందుకోసం అట్లీస్ట్ నేను రివిజన్ చేయడానికైనా చూస్తున్నాం మనం. ఇవి మనోజ్ దాసు, బాలకృష్ణ దోషి, కృష్ణ అమ్మల్, ఎస్సీ జమీర్, బాలకృష్ణ దోషి, అజయ్ చక్రవర్తి, ఎన్ఆర్ మాధవ్ మీనన్. సో నెక్స్ట్ వచ్చేసి సయ్యద్ ముజీమ్ అలీ, జగదీష్ సేతు, హుసేన్ బేగ్ ముంతాజ్ అలీ, రైట్. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి. నేను ఎక్కువ ఎక్స్టెండ్ చేయడం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇది బోరింగ్ టాపిక్, బట్ ఉన్న దాంట్లో మనం చూడాలి కాబట్టి అది. నెక్స్ట్ వచ్చేస్తే మనకి ఈ పద్మ విభూషణ, సెకండ్ హైయెస్ట్ అవార్డ్, పద్మ విభూషణ అవార్డు అనేది ఏడుగురికి రావడం జరిగింది. విశ్వేశ్వర తీర్థ, సో ఇతను విశ్వేశ్వర తీర్థ, సో ఫ్రమ్ ద కర్ణాటక, ఉడిపి మఠానికి సంబంధించిన, చనిపోయినాడు. సో ఇతనికి మనకి ఏడుగురికి వచ్చాయి టోటల్గా మనకి, సో పద్మ విభూషణ్ దాంట్లో ఇతను ఒకతను, రైట్. విశ్వేశ్వర తీర్థ, ఉడిపి మఠము, కర్ణాటక. నెక్స్ట్ వచ్చేసి అనిరుద్ధ్ జగన్నాథ్, సో ఇతను ఫారిన్ మారిషస్ యొక్క ప్రైమ్ మినిస్టర్, ఇతనికి కూడా పద్మ విభూషణ్ ఇచ్చారు. ఇండియా అండ్ మారిషస్ రిలేషన్స్ని బాగా ప్రమోట్ చేశాడని అనిరుద్ధ్ జగన్నాథ్. అండ్ నెక్స్ట్ చన్నులాల్ మిశ్రా ఫ్రమ్ ద ఉత్తరప్రదేశ్, సో ఇతను వచ్చేసి మనకి హిందుస్థానీ క్లాసికల్ సింగర్. ఇతను చన్నులాల్ మిశ్రా హిందుస్థానీ క్లాసికల్ సింగర్, ఇతను కూడా పద్మశ్రీ. ఇక నెక్స్ట్ వీళ్ళు ఈ ట్రయో ఇంపార్టెంట్, ఈ ట్రయో ఎవరైతే ఉన్నారో ముగ్గురు, ఈ ముగ్గురు కూడా బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళే. సో సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, జార్జ్ ఫెర్నాండెస్. సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ ఢిల్లీకి చెందిన వాళ్ళు, వీళ్ళు ఢిల్లీలోనే. సో వీళ్ళిద్దరు కూడా పబ్లిక్ అఫైర్స్, వీళ్ళంతా పొలిటీషియన్ కాబట్టి పబ్లిక్ అఫైర్స్ ఫీల్డ్లోనే వీళ్ళిద్దరికీ పద్మ విభూషణ్ వచ్చింది. సో ఈ ముగ్గురికి పద్మ విభూషణ్, ముగ్గురు కూడా అఫిలియేటెడ్ టు ద బీజేపీ పార్టీ. కానీ మనోహర్ పారికర్ కూడా బీజేపీ పార్టీ, కానీ మనోహర్ పారికర్కి వచ్చింది పద్మభూషణ్. సో వీళ్ళ ముగ్గురికి వచ్చింది పద్మ విభూషణ్. ప్లీజ్ మేక్ ద డిస్టింక్షన్. సో సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ అండ్ జార్జ్ ఫెర్నాండెస్, ఈ ముగ్గురు కూడా పాలిటిక్స్ అంటే పబ్లిక్ అఫైర్స్కి సంబంధించిన వాళ్ళు. సో ముగ్గురికి పద్మ విభూషణ్ వచ్చింది. సో సుష్మా స్వరాజ్కి ఢిల్లీ స్టేట్ నుంచి, అరుణ్ జైట్లీకి ఢిల్లీ నుంచి, అండ్ జార్జ్ ఫెర్నాండెస్కి బీహార్ నుంచి. సో ఈ ముగ్గురు కూడా బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళే. అండ్ మనోహర్ పారికర్కి వచ్చింది పద్మ విభూషణ్ కాదు, పద్మభూషణ్. అండ్ నెక్స్ట్ మేరీకోమ్. సో మేరీకోమ్ కూడా మణిపూర్ స్టేట్ నుంచి మనకు పద్మ విభూషణ్ వచ్చింది. అగైన్ ఐ మేడ్ దట్ డిస్టింక్షన్ దట్ పివి సింధుకి వచ్చింది పద్మభూషణ్, అట్లాగే మనోహర్ పారికర్కి వచ్చింది పద్మభూషణ్, మేరీ కోమ్కి వచ్చింది పద్మ విభూషణ్, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీకి అండ్ జార్జ్ ఫెర్నాండెస్కి వచ్చింది పద్మ విభూషణ్, అండ్ చన్నులాల్ మిశ్రా ఫ్రమ్ ద ఉత్తరప్రదేశ్ హిందుస్థానీ క్లాసికల్ సింగర్, అనిరుద్ధ్ జగన్నాథ్ మారిషస్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్, అండ్ నెక్స్ట్ విశ్వేశ్వర తీర్థ ఉడిపి మఠానికి సంబంధించినటువంటి అధిపతి, చనిపోవడం జరిగింది. సో విశ్వేశ్వర తీర్థ, అనిరుద్ధ్ జగన్నాథ్, చన్నులాల్ మిశ్రా, వీళ్ళు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, జార్జ్ ఫెర్నాండెస్ అండ్ మేరీ కోమ్. అండ్ పివి సింధుకి పద్మభూషణ్, మనోహర్ పారికర్కి పద్మభూషణ్. అవి రెండే కన్ఫ్యూజ్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా ఎగ్జామ్ పర్పస్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్.